ఏ చిత్రం పాడగాను కాలం పనులు చేయబట్టి ఇట్ల కొని తాగమవుతున్నదంటే ఓ కాడు ఏమవుతుందో చూడురే. సంతోషానికి సంకెళ్ళేస్తారా అనుల్లా ఎవరన్నా? ఉత్తర కొరియా అధినేత కిమ్ జోన్ ఉన్ ఉన్నాడు కదా, అగో ఆయన పేరు చెప్తే అక్కడ ప్రజలకు పక్క ప్రజలకు అందరికి కూడా లాగులు దాడిచినంత పని అవుతుంది. ఇప్పుడు మరి అలా తండ్రి చచ్చిపోయి 11 ఏళ్ళు అవుతుందట ఆయనత కాలం చేసి. ఇక కార్యక్రమాలు అవి ఇవి చేస్తాడు కదా, ఆ కార్యక్రమాలు చేసిన 11 వద్దులో మొత్తం ఇక మీరు ఎవరు కూడా నవ్వకూడదు, ఎవరు కూడా ఏడవకూడదు, ఎవరు ఇంటర్లో కూడా బర్త్డేలు చేసుకోకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చిండట. ఇక మరి మీరు మితిమీరి ఏమన్నా గీసినట్టు కథలు పడితిరా ఆయనత మీకు? ఇదివరకే గీసిన టోర్లు గిట్ట వేస్తేనే ఒక కొంతమంది అయితే కనబడకుండా పోయిరట, ఇంకా చూడ మందికి అయితే కఠిన చర్యలు బాగానే పెట్టిండట. ఇక మొత్తానికి అక్కడ ప్రజలకు ఇట్లా భయపెడుతున్నారట చూడుర్రి. ఈ చిత్రం పాడగానే ఎక్కడదో ఏమో ఎట్లా మోపైతున్నదో కాలము. మాజీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఉల్ ఉండే కదా, అయ్యా అతను కాలం చేసి 11 ఏళ్ళు అవుతున్నదట. మునుపు కూడా అలా తండ్రికి ఇట్లాంటి కథలే వాడాడట, కానీ చాలా భయపడతారు అక్కడ ప్రజలు ఇలాంటివి. మరి ఇట్లా చేసినందుకు ఎందుకు భయపడరు? ఇక అక్కడ తిరుగుబాటు చేసిన వాళ్ళ ప్రాణాలే పోతాయి, ఉల్టా తిరిగిన వాళ్ళకు ఏదో చేస్తారు, అంత కథ బట్టి ఆగమాగం అంగడంగా నడిపిస్తున్నారట అక్కడ ప్రజలకు. మంది పీనుక్కు మన కొత్త బట్టలు అన్నట్టు ఇక గాల తండ్రి చచ్చిపోతే మేము 11 దినాలు నగుడు బిగుడు అంత కార్యక్రమాలన్నీ బంద్ పెట్టుకోవాలనా అని అనుకుంటున్నారట అక్కడ ప్రజలు. చెప్పరాదు మొత్తుకోరాదు, చెప్తే ఒక తిప్పలు, చెప్పకపోతే తిప్పలు, మొత్తం నడివిట్ల నారాయణ అనుకుంటా మమ్మల్ని చంపుడే ఉన్నది అంటున్నారు చూడుర్రి.